ఆపరేషన్ లోటస్, టీడీపీలో మరో పెద్ద వికెట్ డౌన్. బీజేపీ ప్రారంభించిన ఆపరేషన్ లోటస్ ధాటికి ఇప్పటికే టీడీపీకి చుక్కలు కనిపించాయి. రాజ్యసభలో టీడీపీ బీజేపీలో విలీనం అయింది. ఇక్కడితో ఆపరేషన్ పూర్తవలేదు. ఇప్పుడు మరో పెద్ద వికెట్ పడబోతోంది. టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. గుంటూరు టీడీపీలో బడా నాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాయపాటి త్వరలోనే కాషాయ కండువ కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతానికి బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లలేదని, త్వరలోనే వాళ్లతో సంప్రదింపులు స్టార్ట్ చేస్తారని ఆయన ప్రకటించారు. అయితే రాయపాటి పైకి అలా అన్నప్పటికీ ఆల్రెడీ ఆయన జంపింగ్ కు రంగం సిద్ధమైపోయింది. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ రాయపాటితో చర్చలు పూర్తి చేశారు. రాయపాటి చేరితే జిల్లాలో పార్టీ బలపడుతుందని బీజేపీ భావిస్తోంది. అందుకే దాదాపు 10 రోజులుగా చర్చలు జరిపి మరీ రాయపాటిని ఒప్పించింది. మరోవైపు రాయపాటి కూడా టీడీపీలో ఇమడలేకపోతున్నారు. గతంలో టీటీడీ చైర్మన్ పదవి ఆశించి ఆయన భంగపడ్డారు. అప్పటి నుంచే పార్టీతో అంటి ముట్టనట్లు ఉంటున్నారు. దీనికి తోడు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా చంద్రబాబు రాయపాటి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అలా కొన్నాళ్లుగా ఉప్పు నిప్పులో పార్టీలో కొనసాగుతున్న రాయపాటి ఎట్టకేలకు బీజేపీ పంతన చేరబోతున్నారు. నిజానికి అధికారం ఎక్కడుంటే రాయపాటి అక్కడ ఉంటారు. ఆయనను రాజకీయ నాయకుడు అనేకంటే బడా వ్యాపారవేత్త అనడం కరెక్ట్. ఆయనకు పొగాకు సంబంధిత వ్యాపారాలతో పాటు పలు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఆ వ్యాపారాలన్నీ సజావుగా సాగాలంటే ఆయనకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అండ అవసరం. దీనికి తోడు కొడుకు రాజకీయ భవిష్యత్తు కూడా అవసరం. అందుకే ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు బీజేపీ ఆయనను ఆహ్వానిస్తోంది.